ముందుగా జెట్ కింగ్ వారిని బబితా గారిని ప్రసాద్ గారిని మనసారా అభినందిస్తున్నాను. ఈ వేళ దేశంలో అతి కీలకమైన సమస్య ఏమన్నా ఉంది అంటే పెరుగుతున్న ఆర్థిక వ్యవస్థలో మన యువతకు ఉపాధి కల్పించగలమా లేదా, ఈ ఉత్పత్తిలో పాలు పంచుకునే అవకాశాన్ని ఇవ్వగలమా లేదా. ప్రపంచంలో ఏ దేశంలోనూ లేనంతగా మన దేశంలో తల్లిదండ్రులు అపారమైన త్యాగాలు చేస్తున్నారు. పిల్లల చదువు కోసం చెప్పని స్కూలు స్థాయిలోనే పదుల వేలు ఖర్చు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. సమాజం కూడా ఖర్చు పెట్టాల్సి అంత కాకపోయినా కూడా ప్రభుత్వం నుంచి కూడా ఖర్చు ఉన్న కొద్దిగా పెరుగుతూనే ఉన్నది. విద్యార్థులు విపరీతంగా బండెడు చాకరీ చేస్తున్నారు. చిన్ననాడే ఆ పుస్తకాలు బరువు చూస్తుంటే రెండుగా ప్రతి ఇంట్లో కూడా మనం చూస్తున్నాం, చాలా బాధ వేస్తుంది. అలాగే రకరకాల విద్యా సంస్థలకు వెళితే పొద్దున 7 నుంచి 8 నుంచో మొదలెడితే సాయంత్రం 5, 6, 7, 10, 12 గంటలు చదువుకుంటున్నారు రోజు. కానీ ఎంత ప్రయత్నం తల్లిదండ్రులు చేసినా పిల్లలు చేసినా మౌలికమైన లోపాలు విద్యలో ఉండిపోయినాయి. నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, మంచి విద్య, పనికొచ్చే విద్య, మీ నైపుణ్యాన్ని పెంచే విద్య, మీ ఆలోచనని పెంచే విద్య, మీకు ఆత్మవిశ్వాసాన్ని పెంచే విద్య అందుకునే హక్కు మీకున్నది. మన సమాజంలో ఏది ముఖ్యమో ఏది ముఖ్యం కాదో అర్థం కాని పరిస్థితులు ఉండటం చేత విద్యార్థిని విద్యార్థులు ఉన్న సృజన శక్తిని, ఆ క్రియేటివిటీని మనం నాశనం చేస్తున్నాం. ఆ తర్వాత లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి చదువుకున్నాం, డిగ్రీలు ఉన్నాయి, మా బతుకు ఏమిటని చెప్పి ఆవేదన పడుతున్నారు. ఇవాళ దేశంలో ఎన్నో ఉద్యమాలు వస్తున్నాయంటే వివిధ రూపాల్లో దాని వెనకాల ప్రధానమైన కారణం కోట్లాది మంది యువతలో పెరుగుతున్న ఆర్తి, భయం, శంక, అభద్రత, ఆత్మవిశ్వాసం సన్నగలటం. కాబట్టి ఈవేళ డిగ్రీ ఉన్నా లేకపోయినా పెద్ద ముఖ్యం కాదు, డిగ్రీ కాగితాన్ని చూసి మిమ్మల్ని ఎవరూ గౌరవించరు. నాకు అన్ని డిగ్రీలు ఉన్నాయి కానీ ఇంతవరకు నీ 10th క్లాస్లో మార్కులన్నీ, ఇంటర్మీడియట్లో మార్కులన్నీ, బీఏ లేదా ఎంబీబీఎస్లో మార్కులన్నీ అడిగిన వాడు లేరు. అది పెద్ద ముఖ్యం కాదు. ఏ మేరకు మనం సమాజానికి పనికొచ్చేటువంటి శక్తిని సంతరించుకుంటాం, 10 మందికి అవసరమైనటువంటి వస్తువుల్ని సేవల్ని ఉత్పత్తి చేసే శక్తిని ఈ విద్య అందించిందా లేదా, మన ఆలోచనని పెంచిందా లేదా, ఖచ్చితంగా భారతదేశంలో పిల్లల ప్రపంచంలో ఎవరికైనా దీటుగా ఉండే శక్తి ఉంది. చెత్త చదువుకోవటం చేత గవర్నమెంట్లో కానీ ప్రైవేట్ రంగంలో కానీ, స్కూల్లో అంతే కాలేజీల్లో అంతే, మన పిల్లల బతుకులు నరకం చేస్తున్నా. నాకు ఒళ్ళు మండిపోయేదేమన్నా ఉంటే ఈ ఒక్క రంగంలో నా సాధారణ కోపం రాదు, నాకు కోపం వచ్చేదేమన్నా ఉంటే ఈ పనికి మాలిన విద్యని, విద్య అన్న పేరుతో ఈ పిల్లల బతుకులు నాశనం చేస్తున్నారని చెప్పాను. మినిమం అక్సెప్టబుల్ స్టాండర్డ్స్ కానీ లెవెల్స్ ఆఫ్ లెర్నింగ్ కానీ లేవు మన సమాజంలో. పిల్లలు కష్టపడుతున్నా కూడా అవకాశం రాకుండా పోతున్నది. వీటిని చాలా తేలిగ్గా మార్చవచ్చు. ఇందాక అదే చెప్పాను, కాలేజీలో కానీ స్కూల్లో కానీ చాలా తేలిగ్గా మార్చవచ్చు. నథింగ్ ఈజ్ బియాండ్ అస్. వీఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్, యూఆర్ ఆల్ వెరీ ఫార్చునేట్ బికాస్ యూ లివ్ ఇన్ ఎ జనరేషన్ విచ్ ఫర్ ది ఫస్ట్ టైం హ్యాస్ ఎనార్మస్ టెక్నాలజీ అట్ యువర్ డిస్పోజల్. ఐ ఆస్క్ ఆఫ్ యూ, థింక్ డీప్లీ, ప్రొటెక్ట్ యువర్ ఫ్యూచర్, ఫైట్ ఫర్ యువర్ రైట్స్ అండ్ బిల్డ్ అన్ ఇండియా అలాంగ్ విత్ బిల్డింగ్ యువర్ ఓన్ లైవ్స్ అండ్ యువర్ ఫ్యూచర్. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఐ కంగ్రాచులేట్ జెట్ కింగ్ ఫర్ ఎవర్.